Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama ku Supreme Court lo eduru debba. YCP Rebel MP Raghu Rama Krishna Raj ku Supreme Court lo sukkadarayindi. MP dakhalu chesina Quash Petition nu court kottu vesindi. AP Intelligence Constable pai Raghu Rama Krishna Raj sibbandi taniyudu daadi case pai Supreme Court lo Quash Petition dakhalu chesaru. తన సెక్యూరిటీ సిబ్బంది తనయుడిపై దాఖలైన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. ఈ కేసులో అదనపు సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని పిటిషన్ తరఫున లాయర్ కోరారు. ఎఫ్ఐఆర్ దశలోనే ఉంది కదా, విచారణ జరగనివ్వాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ను కొట్టివేసింది. మరోవైపు రఘురామ కృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ ఆయన కుమారుడు భరత్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. కానీ ఆయన దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. గత నెలలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైదరాబాద్లోని ఇంటి దగ్గర ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్పై దాడి జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండడంతో తెలుగు రాష్ట్రాల పోలీసులు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చిన వివిధ సంఘాల ప్రతినిధులు, ఆందోళనకారులు, అనుమానితుల కదలికలను గుర్తించేందుకు ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం కొందరు కానిస్టేబుల్ను హైదరాబాద్కు స్పాటర్స్గా పంపించింది. వారు వివిధ ప్రాంతాల్లో నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషా హైదరాబాద్లోని ఐఎస్బీ గేట్ దగ్గర స్పాటర్గా వెళ్లారు. గచ్చిబౌలిలోని బౌడర్ హిల్స్లో ఉన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు నివాసానికి సమీపంలో కానిస్టేబుల్ బాషా కనిపించారు. అతడి తీరు అనుమానంగా ఉండడంతో రఘురామ కృష్ణంరాజు కుటుంబ సభ్యులు కొందరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్తో కలిసి వచ్చి తనపై దాడి చేశారని ఫరూక్ ఆరోపించారు. తాను విధి నిర్వహణలో ఉంటే ఎంపీ కుటుంబ సభ్యులు, సిబ్బంది, సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తనపై దాడి చేసి గాయపరిచారని కానిస్టేబుల్ ఫరూక్ బాషా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషా ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామ కృష్ణంరాజుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రఘురామ కుమారుడు భరత్, పిఎస్ శాస్త్రి, సిఆర్పీఎఫ్ ఏఎస్ఐ కానిస్టేబుల్ను నిందితులుగా చేర్చారు. దీనిపై రఘురామ కృష్ణంరాజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను కొట్టివేశారు. 2 కోట్ల పిటిషన్లను కొట్టివేయడంతో ఎంపీ రఘురామకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.